ఈరోజు జరుగుతున్నటువంటి పురపాలక ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సేమాంద్ర ప్రాంతానికి సంబంధించి ప్రజల స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా నేను తప్పనిసరిగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగలుగుతాం అంతే కాకుండా ఈ ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కొన్ని చోట్ల పోలీస్ యంత్రాంగం అటు కడపలో గాని కొన్ని ప్రాంతాల్లో ఇటు రాజమండ్రిలో ప్రకాశం జిల్లాలో వాళ్ళకి అన్యాయంగా దౌర్జన్యపూరితమైనటువంటి విధంగా వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కొట్టడం వారి మీద దౌర్జన్య కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయాలనిసి అంతే కాకుండా ఎన్నికల ముందు చర్యలలో భాగంగా అసలు ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి గొడవల్లో కానీ లేనటువంటి వ్యక్తులను చాలామందిని బైండ్ ఓవర్ అని చెప్పి తీసుకువెళ్ళి అరెస్టులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొంతమంది మీద బైండ్ ఓవర్ తీసుకున్నటువంటి ఉన్నాయి సాధారణంగా ఇటువంటివి గతంలో ఇటువంటి గొడవలు జరిగినటువంటి కానీ కేసులు ఉండి కానీ క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తుల మీద బైండ్ ఓవర్ తీసుకోవడం సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియకు అందరూ కూడా అంగీకరిస్తారు కానీ ఇటువంటి దుశ్చర్యలు చేయలేనటువంటి వ్యక్తుల్ని వీటికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని కూడా బైండ్ ఓవర్లు పెట్టి చేయడం అన్నది బహుశా ఇది ప్రజాస్వామ్యంగా కనిపించట్లేదు ఏదేమైనా ఈ సాయంత్రం 5 గంటలకి ఇట్లా పూర్తిగా రిపోర్ట్స్ వస్తాయి తప్పనిసరిగా మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పురపాలక సంఘాలు కైవసం చేసుకోవడం జరుగుతుంది మేనిఫెస్టో కూడా తయారుగా అవుతూ ఉంది త్వరలోనే ఆమోదం తీసుకొని ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది మేమే మా పార్టీ నుంచి అయితే ఎన్నికల కమిషన్ ఫలితాలు వాయిదా వేయమని కానీ ఎన్నికలు పెట్టొద్దని కానీ లేదా కోర్టులకు వెళ్ళడం కానీ ఎక్కడా కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు ఇదొకటి ఆయన చెప్పే అబద్ధాలు ఇది ఒక అబద్ధం కంతకంటే నేను చెప్తాం వాళ్ళే వేయించి అది మా మీద వేస్తే మేమేం చేయగలుగుతాం మాకు సంబంధం లేదు మా పార్టీ నుంచి అయితే ఎక్కడ కోర్టులో వేయలేదు ఎన్నికల కమిషన్కి అర్జీ పెట్టుకోలేదు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ ఎక్కడ కూడా మా పార్టీ తరఫున వేయలేదు కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే ఎన్నికలు పెట్టాలని మేము మొదటి నుంచి అడుగుతున్నాం ఎందుకంటే జరిగినటువంటి భయ ఎన్నికలు అన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వచ్చింది అందువల్ల మేము ఎన్నికలు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల తీర్పుకి భయపడాల్సిన అవసరం లేదు ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం తప్పనిసరిగా ఇప్పుడు ఎన్నికలు పెట్టినప్పటికీ మీకు అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే పూర్తి విశ్వాసం మాకుంది ఇప్పటికైనా సరే అది ప్రకటించేస్తే మేము ఇంకా చాలా సంతోషిస్తాం మేము అది ప్రకటిస్తేనే మంచిదనేసే మా ఆలోచన అవి కానీ జిల్లా పరిషత్ విషయంలో సుప్రీంకోర్టు ఫలితాలు ఆప్ చేయాలి అనేసి ఇచ్చినట్టు తెలిసింది అందువల్ల ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చాక వాటి మీద మేము కామెంట్ చేయలేం కానీ ఏవైనా సరే ఈ ఎన్నికలు అయిన అంటే ఫలితాలు ప్రకటిస్తేనే మాకు మంచిది ప్రజలు కూడా తెలుస్తుంది తెలంగాణలో కొన్ని ప్రాంతాలు చేసి అన్ని చోట్ల చేయలేదు అటువంటిది ఏం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటేసారి వచ్చే జనరల్ ఎన్నికల ముందు వీటికి సమాయత అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అన్ని కూడా పోటీ చేసే అవకాశం రాలేదు రేపు వచ్చే జనరల్ ఎన్నికలు అన్ని స్థానాలు పోటీ నమ్ముకున్న వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు అన్ని చేస్తాం జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీలకు అన్నిటికీ పోటీ చేస్తాం మన సర్పంచ్లు కూడా చాలామంది వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పట్ల చూస్తాం పేపర్లో నేను కూడా చూశాను ఊహాగానాలు వస్తా ఉంటాయి
సో ద పార్టీలో అయితే అటువంటి నిర్ణయం రాలేదు. వాటి మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కూడా పేపర్లో వచ్చినటువంటి ఊహాగానాలే. ఏం లేదు, రోడ్ షో నేను ఆర్గనైజేషన్లో ఉన్నా, అది వెళ్ళకూడదు. రోజు ఎక్కడే ఉంటున్నప్పుడు రోడ్ షోకి వెళ్ళలేదు, ఆ మీటింగ్లో కనిపించలేదు, ఆ ఫోటోలో మీ ఫోటో లేదు అని అంటే నేను దానికి నేనే సమాధానం చెప్పాను. అవును అవును, ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ మీటింగ్కి జగన్ గారు పబ్లిక్ మీటింగ్కి రోడ్ షో కావాల్సిన ఏర్పాట్లు అన్నీ అక్కడ చూసాం, అక్కడ చూసాం. మిగతా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం, జిల్లా పరిషత్ కోఆర్డినేషన్ అన్నీ చేస్తున్నాం, రెగ్యులర్ యాక్టివిటీలో ఉన్నా నేను. అందువల్ల జగన్ గారు ఫోటో ఫ్రేమ్లో మీ ఫోటో పడలేదు అని అంటే నేను ఫోటో ఫ్రేముల గురించి పనిచేసే వ్యక్తిని కాదు. క్లారిటీ దీని మీద ఏం నిర్ణయం తీసుకోలేదు. పోటీ చేస్తే మంచిదని మేము కూడా అడుగుతాం, వీ వెల్కమ్ ఇట్. మేము పోటీ చేయాలని కోరుతున్నాం అసలు. మేము కూడా నిర్ణయం అయితే అవ్వలేదు, నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటివి నేను ఒక్కరే తీసుకునేది కాదు. నేనైతే వైజాగ్ నుంచి పోటీ చేయడం మంచిదనేసి నేను భావిస్తున్నాను. షర్మిల గారు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ నిర్ణయం ప్రకారం చూస్తారు కదా. మళ్ళీ ఇస్తూ త్వరలోనే ప్రకటన అవుతుంది.